Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోలవరానికి కేంద్రం హామీ విషయంలో క్లారిటీ మిస్. పోలవరం జాతీయ ప్రాజెక్ట్, 10 ఏళ్లుగా అది ఇంకా అలాగే ఉంది. కేంద్రంలో 3వ సారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బడ్జెట్లో పోలవరం ప్రస్తావన కూడా ఉంది. అయితే పోలవరం విషయం చూస్తే గత 10 ఏళ్లుగా కేంద్రం ఇచ్చింది 15,147 కోట్ల రూపాయలు మాత్రమే అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా కేంద్రం అధికారికంగా ప్రకటించిన లెక్కలే. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖర్చు చేసిన తరువాత కేంద్రం రీఎంబర్స్మెంట్ చేస్తుంది. అయితే 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాలు అందిస్తామని చెప్పారు. పోలవరానికి 10 ఏళ్లలో ఇచ్చినది చూస్తే పాత అంచనాల కంటే 4వ వంతుగా ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం అంచనాలు మళ్లీ పెరిగాయని చెప్పారు. 70,000 కోట్ల రూపాయల దాకా కావచ్చు అని కూడా అన్నట్లుగా చెబుతున్నారు. మరి పోలవరం తొందరగా పూర్తి చేయాలంటే ప్రతి ఏటా కనీసం 20,000 కోట్ల రూపాయలైనా కేంద్రం ఉదారంగా ఇవ్వాలి. రాష్ట్రం ముందు ఖర్చు పెట్టి ఆ మీదట రీఎంబర్స్మెంట్ కింద ఇస్తామంటే ఇది తాత్సారం అవుతుంది. నిధులు కూడా సమయానికి రావు అని అంటున్నారు. పోలవరం విషయంలో అతిపెద్ద ఖర్చు అన్నది నిర్వాసితులకు పునరావాసం మీదనే పెట్టాల్సి ఉంటుంది. అది మొత్తం ఖర్చులో 70% ఉంటుంది. దాంతో పోలవరం విషయంలో పూర్తి నిధులను తామే ఇస్తామని, నిర్వాసితుల ప్యాకేజీతో సహా అని కేంద్రం స్పష్టంగా చెబితే బాగుండేది. అలా కాకుండా పోలవరం తొందరగా పూర్తికి పూచీకత్తు అని చెబితే అది ఎన్నాళ్లకు పూర్తవుతుంది అన్న సందేహాలు వస్తాయి. పోలవరం విషయంలో డెడ్ లైన్ పెట్టాలి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఇప్పటి నుంచి కనీసం 3 ఏళ్లలో అయినా పూర్తి చేయడానికి కేంద్రం పూచీకత్తు పడాలి. అలా కాకుండా పోలవరం పూర్తికి సహకరిస్తామంటే అందులో అస్పష్టతనే కనిపిస్తోందని అంటున్నారు. పోలవరం నిజానికి జాతీయ ప్రాజెక్ట్. 10 ఏళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అది ఏనాడో పూర్తి కావాల్సి ఉంది. నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ విషయంలోనే తేడాలు వస్తున్నాయని అంటున్నారు. అంతేకాదు 2014 నాటి అంచనాలకే కట్టుబడి ఉంటామని కేంద్రం ఆలోచిస్తోందని కూడా వార్తలొచ్చాయి. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే తాజాగా మరోసారి అంచనాలు వేసి కేంద్రానికి పంపాలనుకుంటోంది. ఆ మొత్తం ఇబ్బడి ముబ్బడిగా పెరిగేదే తప్ప తగ్గేది కాదు. అందువల్ల పోలవరం విషయంలో ఒక క్లారిటీతో కూడిన ప్రకటన రావాలని అంతా కోరుకుంటున్నారు. పోలవరం పూర్తి అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అన్నట్లు భారత ఆహార భద్రతకు భరోసాగా ఉంటుందన్నది సత్యం. ఈ విషయంలో అమరావతికి 15,000 నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తామని చెప్పినట్లుగానే స్పష్టంగా ప్రకటన చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం తానుగా ఖర్చు పెట్టి ఆ మీదట కేంద్రం నుంచి రీఎంబర్స్మెంట్ తీసుకోలేదు. రాష్ట్రం ఎంత పెట్టాలనుకున్నా 5,000 కోట్లకు మించేది ఉండదు. అలా అనుకుంటే మరో దశాబ్దం గడిచిపోయినా పోలవరం పూర్తయ్యే ప్రసక్తి ఉండదు అంటున్నారు. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు. అప్పుడే పోలవరం విషయంలో కేంద్రం వరం ఇచ్చినట్లుగా భావించవచ్చని కూడా అంటున్నారు.